ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ దృష్ట్యా చినశంకరంపేట మండల కేంద్రంలో సిఐ నాగార్జున గౌడ్ కరోనా వైరస్ ఏ విధంగా అరికట్టాలి, ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయంపై ప్రజలకు అవగాహన కల్పించారు. అదేవిధంగా నిత్యావసర సరుకులు కొనుగోలు చేసే ముందు వ్యక్తికి సామాజిక దూరం మెయింటైన్ చేయాలని, వ్యాపారస్తులు కూడా తమ వ్యాపార సంస్థల ముందు వ్యక్తి దూరం చేయాలని, గుంపులు గుంపులుగా ఉండకూడదని వ్యాపారులకు సూచించారు. రోడ్లపై తిరిగే వారిపై పోలీసులు లాఠీ జరిపించారు. స్థానిక సర్పంచ్ రాజురెడ్డి, ఉప సర్పంచ్ చిరంజీవి కూడా ప్రజలకు కరోనా వైరస్ పై అవగాహన కల్పిస్తూ బయటకు వెళ్లిన వారిని తిప్పి పంపించారు. అనంతరం సిఐ నాగార్జున గౌడ్, సర్పంచ్ రాజురెడ్డి మాట్లాడారు. వ్యాపారస్తులు నిత్యావసర సంబంధించిన కిరాణా దుకాణాలు, అదేవిధంగా కూరగాయల దుకాణాలు ఉదయం 6 గంటల నుండి 9 వరకు తెరిచి ఉంటాయని, లేకపోతే వారిపై చర్యలు తీసుకుంటామని వారు. కరోనాను అరికట్టాలంటే ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావాలని వారు తెలిపారు. రోజురోజుకి కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా ప్రజలంతా స్వీయ నియంత్రణ పాటించాలని, అదేవిధంగా స్వచ్ఛందంగా బయటకు వెళ్లకుండా ఇళ్లకే పరిమితం కావాలని, ప్రతిరోజు 2 గంటలు ఒకసారి 20 సెకండ్ల పాటు చేతులను శుభ్రంగా కడుక్కోవాలి, మాస్క్ ధరించాలని వారు తెలిపారు. తిరగనికి వచ్చినా ఇంకా చిన్నశంకరంపేట గ్రామానికి రావడం జరిగింది. చిన్నశంకరంపేట గ్రామంలో ప్రజలందరికీ అవేర్నెస్ కల్పించడం కోసం కూడా వాళ్ళందరికీ కూడా గాంధీ చౌరస్తా తర్వాత అవేర్నెస్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్టి అవేర్నెస్ కార్యక్రమంలో భాగంగా ప్రజలందరినీ ఉద్దేశించి ఏంటంటే, ఈ కరోనా వైరస్ ఏ విధంగా వ్యాపిస్తుంది, దానికి తీసుకోవాల్సిన సూచనలు ఏంటని అని కూడా చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా దీన్ని కరోనా వైరస్ను ఎదుర్కోవాలంటే స్వీయ నియంత్రణ, స్వీయ నిర్బంధంలో ఉండాల్సిన అవసరం ఎంతైంది, అదేవిధంగా వ్యక్తిగత శుభ్రత కూడా చాలా అవసరం ఉంది. వీటన్నింటిపైన వాళ్ళందరికీ కూడా అవగాహన కల్పించడం జరిగింది. దయచేసి ఎవరు కూడా అన్నెసెసరీ బయటకు రావద్దు. ఒకవేళ నిత్యావసర వస్తువులు కానీ కిరాణా సామాను కానీ తీసుకోవాల్సి వస్తే ప్రభుత్వం సూచించిన సమయంలో మాత్రమే బయటకు వచ్చి, ఇంటికి ఒక్కరు చెప్పనగానే బయటకు వచ్చి వారికి కావాల్సిన సరుకులు కానీ కూరగాయలు కానీ తీసుకోవాలి. ఆ తీసుకునే సమయంలో కనీసం వ్యక్తికి మధ్యలో 3 మీటర్ల దూరాన్ని కూడా ఉంచాల్సిన అవసరం ఉంది. అట్టి విషయాలను కూడా వారికి చేరవేయడం జరిగింది. దాంతోపాటు కిరాణా షాపుల వారికి, కూరగాయల వారికి కూడా మినిమం డిస్టెన్స్ పెట్టే విధంగా, ఒక వ్యక్తికి డిస్టెన్స్ ఉండే విధంగా బాక్సెస్ ఏర్పాటు చేయాల్సిందిగా, సున్నంతో కానీ, ముగ్గుతో కానీ, చాక్పీస్తో కానీ, కలర్తో కానీ ఏదైనా దాని ద్వారా బాక్సెస్ ఏర్పాటు చేయాలని కూడా వాళ్ళు సూచించడం జరిగింది. మెడికల్ షాప్ల వారికి కూడా సూచించడం జరిగింది. దయచేసి అందరూ కూడా ఈ కరోనా వైరస్ను ఎదుర్కోవాలంటే మన వద్ద ఉన్న ఒకే ఏకైక ఒక ఆయుధం ఏంటంటే వ్యక్తిగత అంటే నిర్బంధమే అవసరం ఉంది. ప్రతి ఒక్కరూ ఎవరింటికి వారే పరిమితమయ్యి ఒకరికి ఒకరికి కాంటాక్ట్స్ లేకుండా ఉన్నట్లయితేనే ఈ కరోనా వైరస్ను నివారించడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇవన్నీ సూచనలు ప్రభుత్వాలు చెప్తున్నటువంటి, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్న సూచనలు పాటిస్తూ మనం అందరం కూడా ఈ కరోనా వైరస్ను నియంత్రించడానికి కృషి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మరి నేటికి 8వ రోజు పూర్తి చేసుకొని మరి కరోనా మహమ్మారిని తెలంగాణ నుంచి, భారతదేశం నుంచి పాలుగొందుకు ప్రజలు ప్రతి గ్రామంలో కూడా స్వీయ నిర్బంధం చేసుకున్నారు. మరి వాళ్ళ నిత్యావసర వస్తువుల కోసము మరి రోజు ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు కిరాణా షాపులు, కూరగాయలు, మరి కొన్ని అత్యవసర పరిస్థితుల్లో మెడికల్ షాపులు, మరి డాక్టర్ దగ్గరికి అంబులెన్స్, మరి అలాగే ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే వాళ్ళకి ఒక మరి గ్రామ పంచాయతీ ఈవో గారి నుంచి ఒక లెటర్ రాసి పంపించడం జరుగుతుంది. మరి అలాగనే యువత కూడా పూర్తి స్థాయిలో సహకరిస్తున్నారు. మరి అదేవిధంగా గ్రామంలో ఉన్న శానిటేషన్ విధానాన్ని కూడా మరి ఎక్కడ కూడా నిర్లక్ష్యం చేయకుండా మరి ముందుకు తీసుకెళ్తున్నాం. ముఖ్యంగా పందరాపేట బాగున్నది, మరి వారికి కూడా ఒక 3 రోజులు టైం ఇచ్చాము. ఈ 3 రోజుల్లో ఇవాళ స్టార్ట్ చేసారు పందులు పట్టుడు. మరి దీనికి సహకరించిన ప్రజలకు, యువకులకు అందరికి కూడా మరొక్కసారి ఇంకొక 20 రోజులు మనము ఇలాగనే కొనసాగితే మరి ఆ మహమ్మారిని పూర్తిగా పాలదోలి మరి ప్రజలందరూ ఆరోగ్యంతో మంచిగా బతుకుతారని ఆలోచన చేస్తున్నాం. తప్పకుండా ప్రజలు కూడా, యువకులు, కొంతమంది యువకులు ఉద్యోగులు జరుగుతున్నారు, వారిని కూడా పోలీసు వారు కంట్రోల్ చేస్తున్నారు, మేము కూడా కంట్రోల్ చేస్తున్నాం. కానీ వాళ్ళు కూడా ఒక్కసారి ఆలోచన చేయండి,
మనం ఒక నిర్లక్ష్యంతో మన కుటుంబాన్ని పూర్తిగా దూరం చేసుకోవాల్సి వస్తుంటుంది. మనకే కాకుండా మన కుటుంబ సభ్యులు చిన్నపిల్లలు ఇవాళ ఒక 10 నెలల పాపకు బెంగళూరులో కరోనా వచ్చడం నిజంగా ఎంత దురదృష్టకరం. మరి అలాంటిది మన తెలంగాణలో ఎక్కడ జరగకూడదు. మరి మన ప్రభుత్వ అధికారులు, మన ముఖ్యమంత్రి గారు, మన ప్రధానమంత్రి ఇచ్చిన సూచనలు సూచన తప్పకుండా పాటించి ఈ యొక్క 20 రోజులు అన్వేషిపెట్టి మరి గృహ నిర్బంధంలో ఉందాం. మరి ఈ కరోనాను పూర్తిగా అంతమంది